الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إذا حييتم بتحية فحيوا بأحسن منها أو ردوها إن الله كان على كل شيء حسيبا أبھیمان مترلو గౌరవులైన పెద్దలు, అల్లాహ్ కృపా కటాక్షాలతోటి అల్హమ్దులిల్లాహ్ మనం ఈరోజు ఉదయం చేశాము. మన పనుల్ని పూర్తి చేసుకొని జుమా నమాజుని పాటించేందుకు క్షేమంగా ఇక్కడికి చేరుకున్నాం. దీనికి గాను అల్లాహ్ సుబ్హానహు తాలాకు మనం వేల వేల కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అభిమాన మిత్రులారా, కాలచక్రంలో మరో సంవత్సరం ముగిసింది. ఇంకో సంవత్సరం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. కొత్త అనగానే మన చిత్తానికి ఎప్పుడూ ఉత్తేజమే, ఆనందం. అయితే ఎలాగైతే ప్రతి నెల జీతం వచ్చినప్పుడు గత నెలకు సంబంధించిన, రాబోయే నెలకు సంబంధించిన లెక్కల్ని మనం సరిచేసుకుంటామో సరిచూసుకుంటామో, ఒక వ్యాపారం ప్రారంభించి అందులోని లాభ నష్టాలను మనం ఎలా బేరీజు వేసుకుంటామో, ఒక దశలో ఓ ఏడాది ముగియనుంది, మరో ఏడాది ప్రారంభం కానుంది అంటే, అదేవిధంగా మన గత జీవితాన్ని కూడా మనం నెమరు వేసుకోవాలి. రాబోయే జీవితానికి సంబంధించిన పటిష్టమైన ప్రణాళికను కూడా మనం గత జీవితంలోని లోపాలు బలహీనతలు లేకుండా మనం తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉద్దేనా ఉంది. అభిమాన మిత్రులారా, ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేసే నిమిత్తం ఎంత ఉత్సాహం అయితే మనం చూపిస్తామో, అదే ఉత్సాహం మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి, మన లెక్కల్ని మనం సరిచూసుకోవాలి అన్న విషయంలో ఎందుకు కనబర్చడం లేదు అన్న ఆత్మ సమీక్ష మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం అనేది ఏడాదికి 12 నెలలు ఉంటే ఒక్కో జాతికి, ఒక్కో మతానికి, ఒక్కో దేశానికి, ఒక్కో సాంప్రదాయానికి ప్రతి నెలలోనూ కొత్త సంవత్సరం. మరి
కేవలం ఒక నెలను మనం ఖరారు చేసుకొని ఈ నెలలోనే కొత్త సంవత్సరం అని భావించడం ఎంతవరకు సమంజసం? కనుక అభిమాన సోదరులారా, మనం కళ్ళు తెరిచే ప్రతిరోజు మన కోసం అనేది కొత్తదే. అలా కళ్ళు తెరిచిన ప్రతిరోజు మనల్ని మనం నవీకరించుకునేందుకు, కొత్తగా మనల్ని మనం అనేది మార్చుకునేందుకు ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. కనుక ఎలాగైతే ఏడాది పూర్తవ్వగానే అంగళ్ళ మీద చూస్తాం మనం తస్ఫియా అని, అంటే ఈ మొత్తం సామాన్ని మేము తీసేయాలనుకుంటున్నాము కనుక వచ్చి తక్కువ ధరలో పట్టుకెళ్ళిపోండి అని. ఎందుకంటే ఆ తస్ఫియా జరిగితేనే మళ్ళీ దాని కొత్త సామానుతో వారు నింపగలుగుతారు. అదేవిధంగా మన జీవితంలో ఏ లోపాలైతే ఉన్నాయో, ఏ చెత్తాచెదారం అయితే ఉందో గుణపరంగా ప్రవర్తన పరంగా, దానన్నిటినీ మనం తస్ఫియా చేసి కొత్త యొక్క గుణాలతోటి మంచి లక్షణాలతోటి ఆ ఖాళీని మనం పూరించే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక ఆ నిమిత్తం పనికొచ్చే ఓ బ్రహ్మాండమైన మన ప్రవర్తనకు సంబంధించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించిన ప్రాథమిక మూడు సూత్రాలు ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకొని, ఈ కొత్త సంవత్సరం అనేది ఏదైతే మనం భావిస్తున్నామో దాన్ని కొత్త సంకల్పంతో మనం ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానా తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఇదా హుయ్యీతుం బితహయ్యా, మిమ్మల్ని ఎవరైనా గౌరవ సూచకంగా సలాం చేస్తే మీరు అంతకంటే శ్రేష్టంగా వారికి ప్రతిసలాము చెయ్యండి, లేదా అదే విధంగానైనా జవాబు ఇవ్వండి. అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రతి విషయంలోనూ మీ నుండి లెక్క తీసుకుంటాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్నాడు. అంటే మన మాట కానీ మన చేతలు కానీ అన్నీ బాగుండాలి, ఎదుటి వారికి మేలు చేసేవిగా ఉండాలి అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఈ నిమిత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుని మనం ముడివేసుకొని కనుక పెట్టుకున్నట్లయితే వచ్చే ఏడాది శాంతం మన జీవితాన్ని కొత్తగా మనం చూడగలం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఆ అమృత పలుకు ఏదైతే ఉందో, ఎందులోనైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ మహాసముద్రాన్ని కూజాలో బంధించి మనకిచ్చేశారో, గిరి అంటే కొండంతటి యొక్క భావాన్ని గరిటెలో చెంచలో మనకు అందించారో, ఆ యొక్క అమృత పలుకుని మీ ముందర నేను పెట్టబోతున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇత్తఖిల్లా హైతుమా కుంత్ واتبع السيئه الحسنه تمحها وخالق الناس بخلق حسن. سبحان الله. ఇక మన ప్రవర్తనకు మనిషి ప్రవర్తనకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు, అందులో మొదటిది మాఅమలతుల్ అబ్ది బైనహు వ బైన అల్లాహ్, అల్లాహ్ ఎడల మన ప్రవర్తన ఎలా ఉండాలి మొదటిది. రెండవది మామలతుల్ అబ్ది బైనహు వ బైన నఫ్సి, దాసుడి మనిషి ప్రవర్తన అతని స్వయం పట్ల ఎలా ఉండాలి, అలాగే దాసుడి ప్రవర్తన బైన ఇబాదిల్లాహి వ బైన అల్లాహ్, దాసుల మధ్య మరియు అతని మధ్య ఎలా ఉండాలి. ఈ మూడు యొక్క కోణాలు ఏవైతే ఉండో, ఈ మూడు కోణాల్లో మనల్ని మనం కనుక సరిచేసుకున్నట్లయితే, సంపూర్ణంగా మనం అనేది మనల్ని తీర్చిదిద్దుకున్నట్లయితే, ఇహపరాల మన జీవితం అనేది సఫలీకృతం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ మూడు కోణాల్లోనూ, ఈ మూడు విధాల ప్రవర్తనల్లోనూ మంచి కనుక మనం చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, వమా తుఖద్దిము లి అన్ఫుసికుమ్ మిన్ ఖైరిన్ తజిదుహు ఇందల్లాహి వ ఖైరం వ అఅజమ అజ్రా. మీకోసం మీరు ఏ పుణ్యకార్యాన్ని అయితే చేసి పంపుకుంటారో అది అల్లాహ్ దగ్గర సురక్షితంగా ఉంటుంది. సురక్షితంగా ఉండడమే కాదు, అది అత్యంత శ్రేష్టమైనదిగాను,
సుకృత ఫలంగా కూడా చాలా ఘనమైనదిగాను అది ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ యెడల మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వలఖద్ వస్సైనల్లదీన ఊతుల్ కితాబ మిన్ ఖబ్లికుమ్ వఇయ్యాకుమ్ అనిత్తఖుల్లాహ్. మేము గత గ్రంథ ప్రజలకు అలాగే మీకు సైతం చేసిన యొక్క హితవు ఏమిటంటే, వసీయత్ ఏమిటంటే, అనిత్తఖుల్లాహ్, అల్లాహ్ తక్వా కలిగి జీవించండి, అల్లాహ్ ఎడల భయం భీతి కలిగి జీవించండి. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ తక్వాకు సంబంధించి అల్లాహ్ ప్రేమ మనలో ఉండాలి. కనుక అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్న మాట, వల్లదీన ఆమను అషద్దు హుబ్బల్ లిల్లాహ్, విశ్వసించేవారు అందరికన్నా అధికంగా అల్లాహ్ను ప్రేమించేవారై ఉంటారు. కనుక అభిమాన సోదరులారా, ప్రాపంచిక సౌభాగ్యాలు మన సొంతం అవ్వాలి అంటే అల్లాహ్ ప్రేమ మరియు విధేయత లేకుండా సాధ్యం కాదు. అలాగే స్వర్గంలో సైతం సంపూర్ణ ఆనందాన్ని మనం ఆస్వాదించాలి అంటే అక్కడ అన్ని అనుగ్రహాలతో పాటు అల్లాహ్ దివ్య దర్శనం లేకుండా అది సాధ్యం కాదు. అలాగే పెద్దలు చెప్పిన మాట, అనేక మంది ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయారు, అయితే అల్లాహ్ ప్రేమ తాలూకు మాధుర్యాన్ని వారు ఆస్వాదించలేకపోయిన దౌర్భాగ్యులు అన్నారు. కనుక అభిమాన సోదరులారా, గత జీవితంలో మనం అల్లాహ్ ప్రేమను ఆస్వాదించామా, అలాంటి సందర్భాలు సంఘటన మన జీవితంలో చోటు చేసుకున్నాయా లేదా అన్న యొక్క ఆత్మ సమీక్ష మనలో బయలుదేరాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం అల్లాహ్తో దువా చేసేవారు ఏమని దువా చేసేవారండి, అస్అలుక హుబ్బక వ హుబ్బ మన్ యుహిబ్బుక వ హుబ్బ అమలిన్ యుఖర్రిబునీ ఇలా హుబ్బి. సుబ్హానల్లాహ్, వల్లాహ్ నేను నీ ప్రేమను కోరుకుంటున్నాను నీ నుండి, అలాగే నిన్ను ప్రేమించే వారి ప్రేమను కోరుకుంటున్నాను, అలాగే నీకు దగ్గర చేసే ప్రతి కర్మ సత్కర్మ ప్రేమను నేను కోరుతున్నానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసేవారు. ఈ దువా మనం కూడా చెయ్యాలి. అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తే ఎంత మహత్యం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. దైవదూతలు ప్రేమిస్తారు, భూవాసులు ప్రేమిస్తారు, ఆకాశవాసులు ప్రేమిస్తారు, భూమిలోని చరాచరాలన్నీ అల్హమ్దులిల్లాహ్ మనల్ని ప్రేమిస్తాయి, అభిమానిస్తాయి. రెండవది, అల్లాహ్ యలల భరోసా తవక్కుల్ కలిగి ఉండడం. మనం అనేక విషయాల మీద భరోసా కలిగి ఉంటాం. దీనికి వస్తువు తీసుకుంటే వారంటీ ఏమిటి, గ్యారంటీ ఏమిటి అని కూడా తెలుసుకుంటూ ఉంటాం. అయితే అల్లాహ్ ఖురాన్ ఏమంటున్నాడండి, వతవక్కల్ అలల్ హయ్యల్లజీ లా యమూత్, ప్రతిదీ నశించేదే, శాశ్వతంగా ఏది ఉండదు. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు, ఇలా నశించే వాటిని మీరు నమ్ముకోకండి, మరణమే లేని సజీవుడైన అల్లాహ్ సుబ్హానహు తాలానే మీరు నమ్ముకోండి. అలా మనం నమ్ముకోవడం వల్ల అల్లాహ్ సహాయం మనకు అందుతుంది, శైతానుడి రక్షణ మనకు ప్రాప్తమవుతుంది, మనలో ధైర్య సాహసాలు చోటు చేసుకుంటాయి, జీవనోపాధి మనకు సమృద్ధిగా ప్రాప్తమవుతుంది, అలాగే విశ్వాసంలో మనం నిజాయితీ పరులమని రుజువవుతుంది, అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుంచి ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన అన్ని విధాల యొక్క సంరక్షణ మనకు ఉంటుంది, అలాగే అల్లాహ్ ప్రేమ మనకు దక్కుతుంది. వీటన్నిటికి మించి స్వర్గం మన సొంతమవుతుంది, స్వర్గానికి మించి అల్లాహ్ దివ్య దర్శనంతో మనం పునీతులవుతాము. సుబ్హానల్లాహ్. అలాగే అల్లాహ్ యలల తక్వా కలిగి మనం జీవించాలి. హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు చెప్పిన మాట, అత్తఖ్వా హియల్ ఖౌఫు మినల్ జలీల్ వల్ అమలు బిత్తంజీల్ వల్ ఖనాఅతు బిల్ ఖలీల్ వల్ ఇస్తిఆదాద్ లి యౌమిర్ రహీల్. సుబ్హానల్లాహ్, ఎంత చక్కటి మాట. తక్వా అంటే ఏమిటి, మహోన్నతుడైన అల్లాహ్కు భయపడాలి, ఆయన అవతరింపజేసిన యొక్క ఆదేశాలను మనం ఆచరించాలి, మనకు ప్రాప్తమై ఉన్నంతలో సంతృప్తి చెందాలి, అలాగే పరలోకం కోసం మనం సరంజామాను సిద్ధపరచుకోవాలి. కనుక అల్లాహ్ యెడల తక్వా కలిగి మనం జీవించినట్లయితే అల్లాహ్ కృపా కటాక్షాలు కుండపోతగా మన మీద కురుస్తాయి, అల్లాహ్ సహాయం మనకు అందుతుంది, అల్లాహ్ మన యొక్క మనసులో ఒక చాలా విచిత్రమైన అద్భుతమైన కాంతిని జ్యోతిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదిస్తాడు, దాన్ని ఫుర్ఖాన్ అంటారు, తద్వారా మంచి చెడుల విచక్షణ జ్ఞానం మనకు ప్రాప్తమవుతుంది, అలాగే శైతాన్ని మనం ఎలా జయించగలం అనే యొక్క
ఈ శక్తి కూడా అల్లాహ్ సుబ్హానాహు వ తాలా మనకు ప్రసాదిస్తాడు. మన సకల సమస్యలను అల్లాహ్ పరిష్కరిస్తాడు. అలాగే అల్లాహ్ తక్వ కలిగిన వ్యక్తికి ఇహలోకపు జీవితం కూడా మకరందంగా ఉంటుంది, పరలోక జీవితం కూడా ఆనందభరితంగా ఉంటుంది. ఇక అభిమాన సోదరులారా, మన ఎడల మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట వఅతిబిస్ సయ్యతల్ హసనత తమ్హా, అంటే మనం దాదాపు అనేది పాప పంకిలంలో బాగా లోతుకి కూరుకుపోయి ఉంటాం. కనుక అలా మన వల్ల ఏ తప్పు జరిగినా, ఏ పొరపాటున ఏ పాపం జరిగినా వెను వెంటనే తౌబా చేసుకొని మరో మంచి కార్యానికి మనం శ్రీకారం చుట్టాలి. ఇన్నల్ హసనాతి యుద్హిబున సయ్యాత్, అలా మనం చేసే ఆ సత్కర్మలు మన పాపాన్ని ప్రక్షాళిస్తాయి. కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే బలిల్ ఇన్సాను అలా నఫ్సిహి బసీరా, నేనేమిటి, నా పరిస్థితి ఏమిటి, నా నైతిక స్థాయి ఏమిటి, నా దైవభీతి స్థాయి ఏమిటి అనేది అల్లాహ్ తర్వాత నాకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి కాదు. కనుక మన యొక్క స్వయాన్ని మనం అంచనా వేయగలగాలి. అల్ కయ్యసు మన్ దాన నఫ్సహు వఅమిల లిమా బాదల్ మౌత్, వివేకవంతుడు ఎవరు తన స్వయాన్ని అంచనా వేయగలిగే స్థితిలో ఉండి పరలోక సామగ్రిని ఎవరైతే సిద్ధపరుచుకుంటాడో అతనే. ఇక అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే మనం ప్రజల ఎడల ఏ విధంగా మనం మసలుకోవాలి అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు వఖాలిఖిన్ నాస బిఖులుఖిన్ హసన్, ప్రజల ఎడల మీరు సత్ప్రవర్తన కలిగి జీవించండి. కనుక అల్లాహ్ విశ్వాసం తర్వాత తక్కువ తర్వాత స్వర్గానికి గొనిపోయే కర్మ ఏది అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, సత్ప్రవర్తన అన్నారు. కనుక అభిమాన సోదరులారా, సత్ప్రవర్తన ప్రజలేడల మన సత్ప్రవర్తన అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సలామతుల్ కల్బ్, సాటి ప్రజల ఎడల మన మనసులో ఎలాంటి కల్మషం కానీ మైల కానీ కాపట్యం కానీ ఓర్వలేనితనం కానీ అసూయ కానీ ఇవేమి ఉండకూడదు. కనుక మన మనసుని మనం శుభ్రపరుచుకోవాలి. ఎందుకంటే మనసుని శుభ్రపరుచుకోకుండా కేవలం ప్రవర్తన మనం పరిశుభ్రపరచుకుంటే దానివల్ల బహుశా ఎదుటి వ్యక్తి మనల్ని మంచి వ్యక్తిగా భావించచ్చేమో కానీ ఆ ప్రవర్తన వల్ల స్వయంగా మనకే ఎలాంటి లాభం అనేది చేకూరదు. కనుక మొదటి యొక్క సూత్రం ఏమిటి, మనం మన మనసుని చెడు ఆలోచనల నుండి చెడు భావాల నుండి మనం పరిశుభ్రపరచుకోవాలి. రెండవది ఏమిటంటే మనం ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి అంటే వారు మన వద్దకు ఎలా రావాలని మనం కోరుకుంటామో అలా మనం వారి వద్దకు వెళ్ళాలి. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడంటే నవ్వుకుంటూ రావాలని, మంచి అత్తరు సువాసనతో రావాలని, మంచి దుస్తుల్లో రావాలని, నన్ను గౌరవించాలని, అభిమానించాలని కోరుకుంటాం కదా. అలా మన ఎదుటి వ్యక్తి దగ్గర వెళ్ళినప్పుడు అదే విధమైనటువంటి జాగ్రత్త, అదే విధమైనటువంటి ప్రవర్తన మనము సైతం కలిగి ఉండాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట వతఅతి ఇలన్నాసి మా తుహిబ్బు అన్ యుతా ఇలై, కనుక ఈ సూత్రాన్ని కనుక మనం పాటించినట్లయితే ప్రజల ఎడల మన ప్రవర్తన కూడా మంచిదవుతుంది. కనుక పెద్దలు చెప్పిన మాట ఇన్న హాదిహిల్ అఖ్లాక్ వహాయిబ్, ఈ సత్ప్రవర్తన అనేది ఇది గిఫ్ట్ వంటిది, వరం వంటిది. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా ఇదా అహబ్బ అబ్దహు వహబహు మిన్హా, ఒక దాసుని ఇష్టపడ్డాడు అంటే ఈ సత్ప్రవర్తన సద్గుణాల్లోని ఒక గుణాన్ని అతనికి అల్లాహ్ ఇస్తాడు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్, మహోన్నత శీల శిఖర అగ్రభాగాన్ని నిర్వహించిన వ్యక్తి నైతిక పరంగా, అలాంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సదా దువా చేసేవారు ఏమని తెలుసా, అల్లాహుమ్మహ్దిని లి అహ్సనల్ అఖ్లాఖి లా యహ్దీ లి అహ్సనిహా ఇల్లా అంత వస్రిఫ్ అన్నీ సయ్యహా లా యస్రిఫ్ అన్నీ సయ్యహా ఇల్లా అంత, ఓ అల్లాహ్ సత్ప్రవర్తనకు సంబంధించిన సన్మార్గాన్ని ఓ అల్లాహ్ నువ్వు నాకు చూపించు, నువ్వు తప్ప ఈ సత్ప్రవర్తన సంబంధించిన సన్మార్గం చూపేవాడు లేడు, అలాగే చెడు ప్రవర్తనకు సంబంధించిన కీడు నుండి నన్ను కాపాడు, దాని కీడు నుండి కాపాడే యొక్క శక్తి కూడా ఇంకెవరికి లేదు నీకు తప్ప అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేడుకునేవారు. కనుక అభిమాన మిత్రులారా, ఈ మూడు సూత్రాలు ప్రాథమిక సూత్రాలు ఏవైతే చెప్పబడ్డాయో
అందులో మొదటి అల్లాహ్ ఎడల మన ప్రవర్తన, రెండవది మన స్వయం ఎడల మన ప్రవర్తన, మూడవది ప్రజల ఎడల మన ప్రవర్తన. ఈ మూడు యొక్క కోణాల్లో మన ప్రవర్తన మనం సవరించుకున్నట్లయితే, సరి చేసుకున్నట్లయితే ఇన్షాల్లా మన జీవిత కాలం పాటు అల్లాహ్ ప్రసన్నతను సొంతం చేసుకొని ఆయన స్వర్గ వనాల్లో ప్రవేశించడమే కాకుండా ఆయన దివ్య దర్శనంతో పునీతమయ్యే భాగ్యం మనకు లభిస్తుంది. అలాంటి యొక్క భాగ్యం అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకు బిల్ ఆయాతి వదికరిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరుర్ రహీమ్.